అందరికీ నమస్కారం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయం ఎందుకు పాలైందో తెలుసుకుందాం. ప్రజలకు ఎంతగానో సంక్షేమం అందించిన ఈ వైసీపీ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో ఎందుకు ఓటమి పాలైందో మీరు కామెంట్ రూపంలో తెలపండి. వైసీపీ పార్టీ ఓడిపోవడానికి ముఖ్యమైన 10 కారణాలు తెలుసుకుందాం. ఇందులో 9వది చాలా ముఖ్యమైన కారణం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి. ఇప్పుడు చెప్పే విషయాలని ఎవరిని ఉద్దేశించి కావు, ఇది వైసీపీ కార్యకర్తల మరియు కింది స్థాయి నాయకుల ఆవేదన. జగన్ గారు కాంగ్రెస్ పార్టీ వదిలి బయటకు వచ్చిన తర్వాత ఆయన వెనక అండగా నిలబడిన రెడ్డి నాయకులకు కార్యకర్తలకు జగన్ గారు ఎంతవరకు అండగా నిలబడ్డారనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. 2014 ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత మీకోసం పార్టీ కోసం అన్ని విధాలుగా ముందుండి కష్టపడిన కింది స్థాయి నాయకులు మరియు సెకండ్ గ్రేడ్ నాయకులు అసలు మీకు గుర్తున్నారా? 2019 ప్రజలు నిన్ను గెలిపించాక మద్యం తీసేస్తానన్నా, కనీసం తీయకపోగా కొత్త కొత్త మద్యం బ్రాండ్లను ప్రభుత్వమే అమ్మటం మొదలుపెట్టింది. 10 రూపాయలు దాన్ని 20 రూపాయలు అమ్మితే మద్యం బాబులు ఎలా జీర్ణించుకుంటారు? రోజంతా కష్టపడి ఆ వచ్చిన డబ్బుల్ని ఆ మద్యం షాపులోనే తగలబెట్టారు. 2019 నుంచి మొన్న ఎలక్షన్స్ వరకు ఏనాడైనా ప్రజలను ఉద్దేశించి ఒక ప్రెస్ మీట్ అయినా పెట్టారు? ఎన్నోసార్లు ప్రధానమంత్రిని కలవడానికి వెళ్ళినప్పుడు భేటీ అనంతరం రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ బకాయిలు వాటి గురించి చర్చలు జరిపామని ఒక్కనాడైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారా? 2019 నుంచి నేటి వరకు మిమ్మల్ని మీరు నమ్మకోకుండా మీకోసం కష్టపడిన కార్యకర్తలను, కింది స్థాయి నాయకులను నమ్మకుండా వాడెవడో ఐపాక్ టీమ్ వాళ్ళను నమ్మారు. సరే, వాళ్ళు చెప్పేవి నిజాలా అబద్ధాలా అని ఒక్కసారైనా క్రాస్ వెరిఫికేషన్ చేసుకున్నారా? అదే కాకుండా విజయసాయిరెడ్డి గారిని పక్కన పెట్టి పార్టీ మరియు సలహాదారునిగా సజ్జలను ఇన్వాల్వ్ చేశారు. సరే, ఆయన చెప్పినవి చేస్తున్నారా, చెప్పనివి కూడా చేస్తున్నారని ఏ రోజైనా గమనించారా? అసలు పార్టీలో జగనన్న కోసం కష్టపడే వాళ్ళు, సెకండ్ గ్రేడ్ నాయకులు ఎదగలేకపోయారు. మీరు ఏనాడైనా గమనించారు? సజ్జల గారి చుట్టూ తిరిగితే చాలు, ఏ పదవులైనా వస్తాయి, జగనన్నను నమ్ముకోవాల్సిన అవసరం లేదని నిరూపించేలా చేశారు. ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్టర్ అనేవాడు మీరు తీసుకున్న నిర్ణయాల వలన రోడ్డు మీద అడుక్కునే స్థాయికి ఎంతమంది వచ్చారో తెలుసా అన్న మీకు? ఏనాడైనా అధికారులతో మాట్లాడేటప్పుడు వాళ్ళ బిల్స్ వస్తున్నాయా రాలేదా అని ఏ రోజైనా మీరు చర్చించారా చెప్పండి? మరి వాళ్ళ పాపం మీ పార్టీకి తగలకుండా ఉంటుందా చెప్పండి? 2019 నుంచి నిన్ను కలవటానికి ఒక్క కార్యకర్త అయినా, ఒక్క కింది స్థాయి నాయకుడైనా అవకాశం ఇచ్చారా? మరి ఎలా ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, కింది స్థాయి నాయకులు కానీ వాళ్ళ కష్టాలను మీదాకి ఎలా చేరుస్తారు జగనన్న? జగనన్న ఆలోచించండి. పార్టీ ఆఫీస్ దగ్గర మరియు కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కొంతమంది పార్టీ పెద్దలు మరియు పేవర్స్గాళ్ళ వల్ల, వారి మాటల వల్ల కార్యకర్తలు ఎంత అవమానపడ్డారో తెలుసా? హేళనతో మనోవేదనకు గురయ్యారు తెలుసా? కార్యకర్తలకు అండగా ఉండాలని ఆమాత్రం కూడా తెలియని కొంతమంది నాయకులు సహాయం అని చెప్పనొస్తే కింది స్థాయి నాయకులకు మరియు కార్యకర్తలకు ఎంతగానో కించపరిచారు, అది మీకు తెలుసా? ఒక్క కార్యకర్తను కదిలించి చూడండి, అది మీకే తెలుస్తుంది. ఇకపోతే వాలంటీర్స్ని పెట్టి జనాలకు అన్నీ ఇచ్చారు, నాయకులతో అవసరం లేదు, కార్యకర్తలతో పని లేకుండా అన్ని పథకాలు ఇప్పించారు, బాగుంది. ఓట్లు అడగడానికి నాయకులు, కార్యకర్తలు వెళ్తే మీరేం చేశారు? మాకు అర్హత ఉంది, మాకు పథకాలు ఇచ్చారని మాట్లాడుతున్నారు ప్రజలు. అదే కానీ ఆ గ్రామంలో ఉన్న నాయకుడికి విలువ ఇచ్చుంటే అతను నిలబెట్టి ఓట్లు వేయించేవాడు, అవునా కాదా? తప్పెవరదన్నా? కొన్ని విషయాలు చెప్తే మనకే సిగ్గుగా ఉంటుందన్నా. సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్లు, ఈ బిల్డింగ్స్ కట్టిన వారికి సరైన సమయంలో బిల్స్ ఇచ్చారా? వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించారా? మన ప్రభుత్వ హయాంలో ఒక్క సబ్సిడీ అయినా రైతులు పొందగలిగారా అన్న? అవసరమైన సమయంలో విత్తనాలు, ఎరువులు రైతులకు అందించడంలో ఎందుకు విఫలమయ్యామన్నా? ఇకపోతే రెడ్లను, కాపులను అందరినీ పక్కన పెట్టడం ఎంతో బాధాకరం అన్న, మీరే ఆలోచించండి. ఇప్పటికైనా కార్యకర్తలను నమ్ముకోండన్నా, భజనగాళ్ళని పక్కన పెట్టండి. వాస్తవాలు ఎప్పుడు చేదుగానే ఉన్నా నిజాలు చెప్పే వాళ్ళని పక్కన పెట్టుకోండినా, అప్పుడే ప్రజల నడి తెలుస్తుంది. ఎప్పటికైనా మేము మీ వెంటే ఉంటాం, నీతోనే నడుస్తామన్నా. పైన చెప్పిన విషయాలు ఎవరిని ఉద్దేశించి కావు, ఇది వైసీపీ కార్యకర్తల మరియు కింది స్థాయి నాయకుల ఆవేదన.